అండర్-19 వరల్డ్ కప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్లో భారత్తో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. తొలి సెమీఫైనల్స్లో పాక్ను బంగ్లా చిత్తు చేయగా, రెండో సెమీస్లో న్యూజిలాండ్ను బంగ్లాదేశ్ ఓడించి ప్రపంచకప్ సమరంతో తొలిసారి ఫైనల్కు చేరుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో 6 వికెట్లతో కీవీస్పై నెగ్గిన బంగ్లా ఆదివారం జరగనున్న తుదిపోరులో భారత్తో అమీతుమి తేల్చుకోనుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 211 పరుగులు చేసింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన బంగ్లా మహమ్మదుల్ ఇస్లాం శతకంతో విజృంభించడంతో 44.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 215 పరుగులు చేసింది. తౌహీద్ 40 పరుగులు, షహాదత్ హుసేన్ 40 నాటౌట్గా రాణించారు. భారత్ వరుసగా 3వ సారి ఫైనల్లో అడుగుపెట్టగా బంగ్లా తొలిసారి ఫైనల్కు చేరుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ, భారత్ మెరుగైన ప్రత్యర్థే అయినా తాము ఏమాత్రం ఆందోళనకు గురి కాకుండా ముందడుగేస్తామని పేర్కొన్నారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.